श्री महागणाधिपति नमः श्रीमात्रे नमः माचिराज भक्ति यूट्यूब चैनल प्रेक्षक नमस्कार फिब्रवरी 19 बुधवार 12 राशि वाले राशि फलता एला उन्यो अलागे नक्षत्र वाला बटी 12 राशि वाले ये परिहारं चेस्ते विशेष कल वीडियो मन मुंदुगा मेषराशि वाली अधिक बाधल कलिगे सूचनलु कनिपिस्तुन्नायि స్వల్పంగా ఎదుటి వారితో విరోధాలు కలిగే సూచనలు ఉన్నాయి మీ కీర్తికి నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎదుటి వ్యక్తిని నమ్మకుండా ఒకటికి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి వృషభ రాశి వీళ్ళ ఈ రోజు సంతానం వల్ల మాటలు పట్టడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి జీవిత భాగస్వామికి అనారోగ్యం కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి ప్రతి పనిలో కూడా దుఃఖం ఉంటుంది మిథున రాశి జీవిత భాగస్వామితో కలిసి విహారయాత్రలో చురుకుగా పాల్గొంటారు విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు ప్రతి పనిలో సంతోషం ఉంటుంది శత్రువుల మీద విజయం సాధిస్తారు చేపట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు కర్కాటక రాశి సంఘంలో రాజకీయ రంగం వారితో పరిచయాలు అయ్యే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ప్రతి పనిలో విజయం కలుగుతుంది ఏ పనిలోనైనా సరే చాలా సులభంగా లాభాన్ని పొందుతారు సింహరాశి కార్యనాశనం ఉంది అధికంగా బాధలు కలిగే సూచనలు ఉన్నాయి స్వల్పంగా ఎదుటి వారితో విరోధాలు అయ్యే అవకాశాలు ఉన్నాయి మీ కీర్తికి నష్టం కలిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి అపనమ్మకం అనేది ఎదుటి వాళ్ళ మీద ఎక్కువగా ఉంటుంది కన్యా రాశి మిత్రుల వల్ల నష్టపోయే సూచనలు ఎక్కువగా ఉన్నాయి చేస్తున్న పనిలో శ్రమ అధికంగా ఉంటుంది అయినప్పటికీ కార్య జయం ఉంటుంది ప్రయాణాల్లో మాత్రం ప్రమాదాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి తులారాశి మిత్రుల వల్ల లాభం పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి బంధువులతో కలిసి విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది వాహనాలు కొనుగోలు చేయడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి వృశ్చిక రాశి బంధువుల రాకపోకలు మానసికంగా ఉల్లాసాన్ని ప్రశాంతతను కలిగింపజేస్తాయి చేస్తున్న ప్రయాణాల యందు కొద్దిపాటి చిక్కులు కలిగే సూచనలు ఉన్నాయి మీ పనులు తాత్కాలికంగా వాయిదా వేసుకుంటారు మిత్రుల వల్ల సంతోషాన్ని పొందుతూ ఉంటారు ధనుసు రాశి చేసే పనుల యందు విజయం కలుగుతుంది జీవిత భాగస్వామితో కలిసి బయటికి వెళ్ళి ఆనందంగా ఉంటారు అధిక ధనలాభం ఉంటుంది ప్రతి పనిలో కూడా సంతోషం ఎక్కువగా ఉంటుంది మకర రాశి అకారణంగా నష్టాలు కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి చేస్తున్న పనులలో ఆటంకాలు పెరుగుతాయి అనవసరంగా ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు స్నేహితుల వల్ల మాత్రం లాభాలు పొందుతూ ఉంటారు కుంభరాశి మానసిక ప్రశాంతత పెరుగుతుంది అధిక ఆదాయం పెరుగుతుంది చేపట్టిన ప్రతి పనిని దిగ్విజయంగా పూర్తి చేస్తారు సోదర సోదరీమణుల గృహానికి రావటం వల్ల మనసుకు ఉల్లాసం కలుగుతుంది మీనరాశి అధికారులను కలిసి కీలకమైన విషయాలు చర్చిస్తారు ప్రభుత్వ సంబంధించినటువంటి వ్యవహారాల్లో విజయం కలుగుతుంది కుటుంబంలో ఉన్న తగాదాలన్నీ తొలగిపోయి కుటుంబ సౌఖ్యత ఏర్పడుతుంది అలాగే మిత్రులతో కలిసి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఈరోజు బుధవారం మూల పూర్వాషాఢ నక్షత్రాలు ఉన్నాయి మూల నక్షత్రం ఉదయం 8:43 వరకు ఉంది బుధవారం మూల నక్షత్రంతో కలిసి వస్తే ధ్వజయోగం ఉంటుంది ఈ ధ్వజయోగం అనేది కార్యజయాన్ని కలిగింపజేస్తుంది ఉదయం 8:43 తర్వాత పూర్వాషాఢ నక్షత్రం వచ్చింది బుధవారం పూర్వాషాఢ నక్షత్రంతో కలిసి వస్తే శ్రీవత్స యోగం ఉంటుంది ఈ శ్రీవత్స యోగం అనేది విశేషమైన ధనలాభాన్ని కలిగింపజేస్తుంది కాబట్టి 12 రాశుల వాళ్ళు మనీకి సంబంధించి ఎలాంటి ట్రాన్సాక్షన్ చేయాలన్నా కూడా ఈ రోజు ఉదయం 8:43 తర్వాత ఆ ట్రాన్సాక్షన్స్ చేయండి దానివల్ల ధనపరంగా బాగా కలిసి వస్తుంది అయితే ఈరోజు పూర్వాషాఢకు అధిపతి శుక్రుడు ధనుసులో ఉన్నాడు దానివల్ల భార్యాభర్తల మధ్య గొడవలు సినిమా టీవీ కళారంగంలో వాళ్ళకి సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ సమస్యలు రాకుండా ఉండటానికి 12 రాశుల్లో ఏ రాశి వాళ్ళకైనా సరే దినఫలాల్లో ఉన్న ప్రతికూల పరిస్థితుల నుండి బయటపడటానికి ఓం సుముఖాయ నమః ఈ మంత్రాన్ని 21 సార్లు చదువుకుని కార్యనిమిత్తమై బయటికి వెళ్ళాలి అలాగే వీలైతే గణపతిని ఎర్రటి మందార పూలతో పూజించటం ఆవుకి అరటిపండు తినిపించి కార్యనిమిత్తమై బయటికి వెళ్ళటం ద్వారా కూడా ఈరోజు అన్ని పనులు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు ఈరోజు నక్షత్ర బలాన్ని బట్టి ప్రధానంగా అప్పుల బాధలు తొలగింపజేసుకోవడానికి చేసే సర్వ ప్రయత్నాలకు ఈరోజు నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది గణిత శాస్త్రానికి సంబంధించి ముఖ్యమైన విద్యలు ప్రారంభించడానికి కూడా ఈరోజు అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు కాబట్టి ప్రధానంగా 12 రాశుల వాళ్ళు ఓం సుముఖాయ నమః అనే గణపతి మంత్రాన్ని స్మరించుకుని కార్యనిమిత్తమై బయటకు వెళితే అన్ని పనులు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు మా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే ప్రతి నెలలో మీ రాశి ఫలితాలు మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజ భక్తి యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ సింబల్ ప్రెస్ చేయటం మాత్రం మర్చిపోకండి